నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. ఎవని కోసం? ఫార్మా విలేజ్ అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇవాళ పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు. అదాని కోసం, అల్లుని కోసం, అన్నగాని కోసం, తమ్ముడి కోసం, వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు. ఒకసారి ఆలోచించండి, ఇంకో 10 రోజులైతే సంవత్సరం నిండుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూర్చొని. ఏం చెప్పిండు అన్నాడు, యాదకొండల మీ అందరికీ మహబాద్కి వచ్చి ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే డోర్నకల్ ఎమ్మెల్యే అదేవిధంగా మహబాద్ జిల్లాలోని ఇల్లెందు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలా. మీరే కదా ఇంటింటికి వచ్చింది, మీరే కదా గల్లీ గల్లీ తిరిగింది, 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, పేదవాళ్ళకు అండగా నిలబడతామన్నారు. ఏ ఒక్క హామీ అన్న అమలు అయిందా ఒక్కసారి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండేనా? పడుతుండే అంటే ఎస్ అనాలే, పడుతుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైంకు పడుతుండేనా? రైతు బీమా వస్తుండేనా? 24 గంటల కరెంట్ వస్తుండేనా? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా? రైతు బంధు ఎగ్గొట్టిండా? రైతు బీమా బంధు పెట్టిండా? బోనస్ బోగస్ అయిందా? ఆడబిడ్డలకు, ఆడబిడ్డలకు చెప్పిండు కదా నెలకు 2500 ఇస్తానని, వచ్చినాయా? మహాలక్ష్మి అన్నాడు, మహారాష్ట్రలో కూడా తన్నులు తిన్నాడు, మహారాష్ట్ర పోయిండు అక్కడ ఆడబిడ్డలు కూడా బుద్ధి చెప్పిండు. వీడు పచ్చి లంగా తెలంగాణలో ఆడబిడ్డలను మోసం చేసిండు, మమ్ముల మోసం చేసేందుకు వచ్చిండని చెప్పి మహారాష్ట్రలో ఉన్న ఆడబిడ్డలు చైతన్యం ప్రదర్శించిండ్రు, కాంగ్రెస్ పార్టీని తన్ని తన్ని ఎలగొట్టిండ్రు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మానుకోటలో ఇక్కడికి వస్తుంటే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గిరిజన బిడ్డలే. కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు రాళ్లతోని కొడతారట, నేను వస్తే రాళ్లతోని కొడతారట. నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎస్పీ గారిని, రాష్ట్రంలో ఉన్న డీజీపీని అడుగుతున్నా, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే మీరేం చేస్తున్నారో నేను అడుగుతా ఉన్నా. కేసులు మా మీద మాత్రమే పెడతారా? కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు ఉన్నాయా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతోని కొడతామంటే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు పెట్రోల్ పోసి తగలబెడతామంటే భయపడతామనుకుంటున్నారా? ఇది కేసీఆర్ తయారు చేసిన బృందం, కేసీఆర్ దళం. భయపడం, రాళ్లతోని. మానుకోట సాక్షిగా చెప్తున్నా, మానుకోట రాళ్ల మహత్యమైందో తెలంగాణను అడ్డుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు. మానుకోటలో 14 ఏళ్ల కిందటనే నిప్పు పుట్టింది, తర్వాత తెలంగాణ వచ్చింది. ఇయాల మీరు వద్దంటే కోర్టుకు పోయినాం, మీరు పర్మిషన్ ఇయ్యంటే కోర్టుకు పోయి కోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాం. 1000 మంది అనుకుంటే 25,000 మంది తరలి వచ్చి ఈరోజు బ్రహ్మాండంగా